ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని అంటారు, ఎందుకని? శాస్త్రం శాస్త్రబద్ధంగా విషయాన్ని చెప్పదు, కథనాత్మకంగా చెబుతుంది. భోజనం చేసే సమయంలో ఎవరైనా అన్నంలో అలా పచ్చడి కలుపుకొని కొంచెం సోడియం తక్కువైంది వేస్తారా అని అడగరు, ఉప్పు తక్కువైంది అని అడుగుతారు. శాస్త్రనామం వేరు, వ్యవహార నామం వేరు. వ్యావహారికంగా మళ్ళీ ఉప్పు కావాలి పప్పు కావాలి అని కూడా అడగకూడదు పూర్వకాలంలో ఓ పద్యమో పాటో అందుకునేటటువంటి వారు. అలాగే ఆషాఢమాస సంబంధిత నియమాలకు మూల కారణమైనటువంటి సంతానం కలగదు, కలిగిన సంతానం నష్టమవుతుంది లేదా అవయవ లోపాదులతో అవకర జన్మలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక భార్యాభర్తలు వియోగం పాటించాలి, కనీసంలో కనీసంగా నూతనంగా వివాహమైన దంపతులైనా అన్న ఆలోచనతో ఈ విషయమంతా కూడా చెప్పడం కంటే సులభంగా ఉంటుంది అంటూ శాస్త్ర విజ్ఞానాన్ని ఆచారంగా మార్చి ఆచరణలో ఉంచే ప్రయత్నం చేసింది. అందులో అత్తాకోడళ్ళు ఒక్క గడప దాటరాదు, మామాకోడళ్ళు ఒక్క గడప దాటరాదు, అత్త అల్లుళ్ళు ఒక్క గడప దాటరాదు. ఇలాంటి కారణాల చేత ఇరువురు ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఈ మాసం మంచిది. ఆచరణాత్మకంగా శాస్త్రబద్ధమైన ధర్మాన్ని ఇలా బోధిస్తే అతి తెలివితో ఆలోచించే ఆధునిక జీవనులు గడప లేని ఇంట్లో ఉండడం మొదలెట్టారు. గడప దాటొద్దు అన్నారు కదా, గడప తీసేద్దాం, లేదు అత్తా మామలని వాళ్ళింటికి పంపించేద్దాం. అందువల్ల దీర్ఘకాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండవలసిన దాంపత్య ధర్మం చంచలమవుతోంది, చెదరిపోతుంది. శాస్త్రబద్ధమైన ప్రమాణాలతో జీవితాన్ని గడిపితే 100 ఏళ్ల జీవితాన్ని 100 ఏళ్ళు అనుభవించే ప్రయత్నం చేయొచ్చు. అలా కాక అడ్డదారిలో షార్ట్కట్ విధానాలతో సంకుచిత భావాలతో త్వర త్వరగా అని చెప్పేస్తే అదేదో సినిమాలో కథానాయిక అన్నట్టు 25 ఏళ్ళకే అంతా చేసేస్తే ఆ పైన చూడడం తప్పించి అన్నట్లుగా ఇక పైన ఆ వ్యక్తులలో సాంసారిక జీవనం పట్ల, ప్రేమల పట్ల, ఆప్యాయతల పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది, విసుగు ఏర్పడుతుంది. జీవితాన్ని జీవితకాలమంతా ఉండే విధంగా ఆనందించాలి. త్వరగా మంట పెంచితే కుక్కర్ విజిల్ వస్తుంది కానీ అన్నం సరిగా ఉడకదు. ప్రామాణికమైన నిర్ణీతమైన కాలాన్ని మనం అందించినట్లయితేనే ఆ అన్నం సరిగ్గా మనకు భోజన యోగ్యంగా లభిస్తుంది. దేనికి ఎంతకాలం ఉన్నదో అంతకాలాన్ని అనుసరించిన ప్రాచీనులు అందుకోసమే ఆషాఢమాసం అత్త అల్లుళ్ళు ఒక గడప దాటకూడదు, మామాకోడళ్ళు ఒక గడప దాటకూడదు ఇలాంటి పడికట్టు మాటలు పెట్టి ఇరువురిని ఎవరిండల్లో వాళ్ళు ఉండండి అని చెప్పారు. అంతేకాని అందరినీ వెళ్ళగొట్టేయండి అని కానీ, గడపలేని ఇంట్లో ఉండండి అని కానీ అలా చెప్పలేదు. శాస్త్రం తెలుసుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం.